ఫ్రెండ్స్ ఇట్ ఈస్ హార్ట్ బ్రేకింగ్ అవర్ స్టేట్ కోఆర్డినేటర్ ఆఫ్ ఆది నారాయణ ఆది శ్రీనివాసు రారు అండ్ ఆల్సో ఆయన హైదరాబాద్లో ఉంటారు కొర్నీలెస్ గారు కాకినాడలో ఇంకా అనేక మంది ఒకరు కాదు చెప్పాలంటే కంటిన్యూగా చనిపోతున్నారు నేను క్లియర్గా వార్నింగ్ ఇచ్చాను ఫైవ్ మంత్స్ బ్యాక్ మార్చి ఎయిత్ చూడండి ఈ కరోనా వైరస్ వెరీ డేంజరస్ తగిన చర్యలు తీసుకోవాలి హాస్పిటల్ ప్రిపేర్ చేయాలి బెడ్డలు ప్రిపేర్ చేయాలి దీనికి మెడిసిన్ లేదు వ్యాక్సిన్ లేదు ఎవరైనా మెడిసిన్ వ్యాక్సిన్ వచ్చిందంటే నమ్మొద్దు జూన్ ఇరవై జూలై ఇరవై మూడు అనుకుంటా ఈరోజు ఇంతవరకు ఇరవై ఐదు వ్యాక్సిన్లు ట్రై చేస్తున్నారు కానీ ఒకటి సక్సెస్ అవ్వలే ఈ ఇయర్లో అవ్వదు కనుక బోగస్ న్యూస్ బోగస్ స్టోరీలు విని భ్రమపడే కంటే దీనికి కరెక్ట్ సొల్యూషన్ నేను చెప్తాను మీరు దీనికి తగిన చర్యలు తీసుకోండి లక్షల మంది చనిపోయారు కోట్ల మందికి ఎఫెక్ట్ ఇచ్చింది లక్షల మంది కోట్ల మంది చనిపోతారని కూడా నేను చెప్పాను ఇది చైనా వారు పర్పస్ఫుల్గా చేశారని చెప్పాను మీరు టీవీ నైన్ ఏబిఎన్ ఇతర ఇంటర్వ్యూలో నేను ఇంటర్వ్యూ చేయడం కూడా చూశారు ఈ సిల్లీ ఫైట్స్ వాడెవడో ఎవడో ఒక మూవీ తీయడం లేదా ఇంకొకటి పిచ్ ఫైట్ హిందూస్ మధ్య క్రిస్టియన్స్ మధ్య పెట్టడం ఈ మీడియా వాళ్ళు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు ఫోకస్ చేసే కంటే ప్రజలను రక్షించాలి గుడ్ గవర్నెన్స్ చేయాలి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ నేను చెప్పిన సలహాలు తీసుకొని ఉంటే ఇప్పటికీ కనీసం లక్ష మంది కూడా చనిపోయి ఉండేవారు కాదు ట్రంప్ ఆరు నెలలు దీన్ని హోక్స్ అని పిలిచి ఈరోజు మరల నిన్న స్పెషల్ మీటింగ్లు పెట్టి ఒక్కడే మాట్లాడతాడు మెంట్లోడు ఏం మాట్లాడతాడు ఇప్పుడు మాస్కులు పెట్టుకోండి ఆరు నెలలు మాస్కులు ఆయన పెట్టుకోలేదు పెట్టుకోవద్దని చెప్పాడు పెట్టుకున్న జో బైడె క్రిటిసైజ్ చేశాడు క్లోరోక్విన్ టాబ్లెట్స్ వాడమన్నాడు అవి నెగిటివ్ ఎఫెక్ట్ ఇచ్చే కానీ పాజిటివ్గా వన్ పర్సెంట్ పని వీరిని ఎవరు ఖండించకపోతే ఎవరు దీన్ని ఇఫ్ వీఆర్ నాట్ ద రైట్ వర్డ్ ఈజ్ ఇఫ్ సంబడీ ఈజ్ నాట్ గోయింగ్ టు హోల్డ్ దెమ్ అకౌంటబుల్ హౌ ఆర్ దీస్ లీడర్స్ గోయింగ్ టు లెట్ గెట్ అవే విత్ ఆల్ దీస్ థింగ్స్ సో అందుకే మీతో నేను చెప్తున్నాను ప్రియమైన ఫ్రెండ్స్ ఫ్యాన్స్ మీరు నాతో కలిసి పనిచేయడం అది చాలా సంతోషం ఎందుకు అంటే మేలైనది చేయనెరిగి అలాగు చేయను వానికి శ్రమ మనం మేల్ చేయగలం చూడండి ఒక్క అమెరికాలోనే ఒక కోటి ఇరవై లక్షల మందిని పోషించాం నాకున్న ఇన్ఫ్లుయెన్స్ ద్వారా మన ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని వేల మందిని లక్షల మందిని ఇన్స్పైర్ చేసి పోషించాం ఇది మీడియాలో ఎవరో చెప్పుకోవడానికి కాదు ఎఫెక్ట్ అయింది ఏడు వందల ఎనభై కోట్ల ప్రజలు అందరూ సఫర్ అవుతున్నారు ఇప్పుడు చూడండి మన ఆంధ్ర రాష్ట్రంలో ఏంటి తెలంగాణలో ఎమ్మెల్యేలకి ఎంపీలకి మినిస్టర్లకి లీడర్స్కి నేషనల్ లీడర్స్ కూడా కరోనా వచ్చింది అయితే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కనుక స్పెషల్ హాస్పిటల్స్ ఉన్నాయి కనుక ప్లాస్మాలు చేయించుకొని థెరపీలు చేయించుకొని ఎక్కువ మంది బతుకుతున్నారు బట్ వాట్ అబౌట్ ద పూర్ పీపుల్ హూ కెనాట్ ఈవెన్ ఈట్ హూ డోంట్ నో హౌ టు మేక్ మనీ హూ కెనాట్ సర్వైవ్ వితౌట్ వర్కింగ్ ఎ డైలీ బేసిస్ దిస్ పొలిటీషియన్స్ హ్యావ్ టోటలీ ఫెయిల్డ్ ఐ హ్యావ్ ఆఫర్డ్ మై ఓన్ ఛారిటీ సిటీస్ అరే ఇలాగ జరుగుతుంది మూడు నెలలు ఆరు నెలలు మనం ఖచ్చితంగా లాక్డౌన్ చేసి పూర్ పీపుల్కి మంత్లీ రేషన్ ఇచ్చి చేయమన్నా చేశారా లేదు ఇప్పుడు ఎవరో పూర్ పీపుల్ చనిపోతే అని డోంట్ కేర్ అని ఈ ట్రంప్ ఎలాగెక్కడ వదిలేశాడో అక్కడ మన నాయకులు కూడా అనేక మంది విడిచిపెట్టేశారు వన్ పర్సెంట్ టెస్ట్ చేయలేదు ఇండియాలో ఎయిటీ సెవెంత్ పొజిషన్లో ఉన్నా మనం టెస్టింగ్లో నేను అప్పుడే చెప్పాను టెన్ పర్సెంట్ ఎఫెక్ట్ ఇస్తుంది అంటే నూట ముప్పై కోట్లలో పదమూడు కోట్ల మందికి లక్షల మంది చనిపోతారు కోట్ల మంది చనిపోతారు అదే జరుగుతుంది ఇరవై వేలు చనిపోయారు ముప్పై అని బోగస్ మాటలు ఫాల్స్ రిపోర్ట్స్ మనందరికీ తెలుసు ఇప్పుడు ఆది శ్రీనివాస్ గారు యంగ్ మ్యాన్ మా స్టేట్ కోఆర్డినేటర్ మీరు మీడియాలో చూశారు త్రీ ఫోర్ డేస్ బ్యాక్ హైదరాబాద్లో పెద్ద హాస్పిటల్లో చనిపోయారు యంగ్ పీపుల్ ఆర్ చనిపోతున్నారు పూర్ పీపుల్ ఆర్ డాయింగ్ రిచ్ పీపుల్ ఆర్ డాయింగ్ అయితే రిచ్ పీపుల్ ఎందుకు ఎక్కువ మంది చనిపోవట్లేదు అంటే వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టి సర్వైవ్ అవుతున్నారు అసలు ఈ టైంలో ప్రైవేట్ హాస్పిటల్స్ మ్యాండటరీగా ప్రతి కరోనా పేషెంట్ని తీసుకోవాలి కొత్త టెంట్ హాస్పిటల్ పెట్టాలి న్యూయార్క్ గవర్నర్ కోమోకు నేను ఇచ్చిన సలహాలు అన్నీ ఆయన పాటించారు ఈ ట్రంప్ మాట్లాడతాడు ఈ రీసెంట్గా టూ వీక్స్ బ్యాక్ పొలిటికల్ నా బుక్ రాయకండి నన్ను డిఫీట్ చేయకండి ఆయన ఆయన ఫ్రెండును ఫోర్ మినిట్స్ ఇష్టం వచ్చినట్టు వాగుతాడే తప్ప కరోనా విషయం ఏంటి డిఫీటింగ్ టెర్రరిజం ఏంటి డిఫీటింగ్ క్రైసిస్ ఏంటి సేవింగ్ పీపుల్ ఫ్రమ్ కరోనా వైరస్ ఏంటి మా ఇండియన్ పీపుల్కి హెచ్ వన్ హెచ్ ఈ స్టూడెంట్ ఏంటి డిపెండెంట్ వీసాలేంటి క్యాన్సిల్ చేసేసారు వాటు హీ డజన్ వంట లెస్సన్ నేను సేవ్ అమెరికా అండ్ ద వరల్డ్ ఫ్రమ్ ట్రంప్ అని బుక్ రాశాను అందుకనే ఆయన కాల్ చేయడం జరిగింది ఆయన ఫ్రెండ్ చెప్పాడు గనక అది కూడా నా మాటలు ఏం పట్టించుకోవట్లే నా మాటలే వినిపించట్లే ఆయనకి ఆయన అజెండా ఆయన అజెండా మళ్ళీ ఎలక్షన్లో ఎలా గెలవాలి ఇదే పొలిటీషియన్స్ అజెండా ఇది అమెరికన్ ట్రంప్ ప్రెసిడెంట్ ఏంటి ఇండియన్ లీడర్స్ ఏంటి అందుకనే దేవుడు నాకు ఆపర్చునిటీ ఇస్తే గవర్నర్స్ అంటే ఏటో చేసి చూపిద్దామని అడ్మినిస్ట్రేషన్ అంటే చేసి చూపిద్దామని ఫండ్ రేజింగ్ అంటే చేసి చూపిద్దామని డెవలప్మెంటు అభివృద్ధి అంటే ఏ చేసి చూపిద్దామని మన స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ఎనభై ఆరు వేల కోట్లు వన్ ఇయర్లో అప్పు చేశారు లేవు కదా రెండున్నర లక్షల అప్పులు అప్పులు చేసి కోట్లు రెండున్నర లక్షల కోట్లు అప్పులు చేసి సీఎం అప్పుడు సీఎం ఎక్స్ సీఎం చంద్రబాబు గారు ఇక్కడ జగన్కి అప్పు చెప్పాడు ఈయనేమో సంవత్సరానికి ఆయనకంటే డబల్ ఎక్కువ అప్పు చేస్తున్నారు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలు పెడితే ఇంకా అప్పులు ఎవరు తీర్చుతారు మీకు ఒక లక్ష రూపాయలు ఇల్లు ఉంటే మీరు దానికి లక్ష రూపాయలు అప్పు చేసి ఇస్తే అప్పులు ఎలా తీర్చుతారు తిండి ఎలా పెడతారు చదువులు ఎలా మీ పిల్లలు చదివిస్తారు డెవలప్మెంట్ ఎలా చేస్తారు లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉండొద్దా నేను ఈ కరోనా విషయం కూడా చెప్పాను నా బిల్డింగ్లు ఉన్నాయి వేల మంది రూముల్లో పెట్టచ్చు అక్కడ విజయనగరం దర్శ ఇరవై ఐదు ఎకరాలు కొన్ని వేల మందిని ట్రీట్ చేయొచ్చు టెస్టింగ్ కిట్లు పెట్టవచ్చు నేను తెప్పిస్తా నేను పంపిస్తా ఒక లెటర్ ఇవ్వండి మన తెలుగు రాష్ట్రాలకి ఏడు వేల కోట్లు డొనేషన్గా ఇంకా లక్షల కోట్లు బిజినెస్ చేస్తా ఒక లెటర్ ఇచ్చారా ముఖ్యమంత్రులు బాధ ఇదా ఇంతమంది చనిపోతుంటే నాకు ఏడుపు రాదా కష్టం అనిపించదా మీతో మాట్లాడకపోతే ఎవరితో మాట్లాడతాను దయచేసి ఈ వీడియోను వైరల్ చేయండి షేర్ చేయండి మూడు విషయాలు ముందు నేను చెప్పినయే పాటించండి మీరందరూ లక్షల మంది నా ఫ్యాన్స్ కోఆర్డినేటర్లు పాస్టర్లు దైవజనులు పాల్ ఆర్మీ ఈ పార్టీ ఆ పార్టీ అని పెట్టుకోకుండా ఈ చిన్న చిన్న ఫైట్లు గొడవలు పెట్టుకోకుండా మీరేం చేస్తారంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోండి టీచర్స్ అంతా మీ విలేజ్లో టెస్ట్ చేసి ఏంటి సింపుల్ ఫీవర్ ఉందా ఎక్కువ బాడీ పెయిన్స్ ఉన్నాయా ఒళ్ళు నొప్పులు ఉన్నాయా కాఫ్ ఉందా దగ్గుందా అలాంటి వాళ్ళని కొంచెం ఐసోలేట్ చేసే విధంగా పెట్టగలిగితే పెట్టండి డిస్టెన్స్ మెయింటైన్ చేయండి వాళ్ళకి ఒక ఆరు అడుగులు మాస్క్ వేసుకోమనండి బయటికి వెళ్ళినప్పుడు ఫ్యామిలీతో క్లోజ్గా ఉండొద్దని చెప్పండి దీనికి మెడిసిన్ లేదు స్పిరిచువల్ పీపుల్ మీరు ప్రార్థనలు చేయండి నేను ప్రార్థనలు చేస్తున్నట్టే ప్రతిరోజు మెడికల్ పీపుల్ మీరు మెడికల్ హెల్ప్ చేయండి యూత్ మీరు సీరియస్గా దీన్ని తీసుకోండి ఇది చిన్న విషయం కాదు ఇప్పుడు కోట్ల మందికి ఇండియాలో వచ్చిందని రిపోర్ట్స్ ఉన్నాయి టెస్ట్లు చేయట్లేదు వన్ పర్సెంట్ టెస్ట్ చేయట్లేదు ఇక్కడ అమెరికాలో టెస్టులు చేయలేదు టెస్టులు చేస్తే నూటికి ఇరవై మంది ముప్పై మంది నలభై మందికి వచ్చాయి న్యూయార్క్ న్యూజెర్సీలో టెస్టులు చేశారు అంత వేల మందికి వచ్చాయి ఎందుకు కన్ఫర్మ్ అయిపోతుందని టెస్టులు చేయట్లేదు కనుక గాడ్ బ్లెస్ యూ మీరు ఇతరులతో షేర్ చేయండి ఫోన్ కాల్ వచ్చి డిస్టర్బ్ అవుతుంది అందరికీ షేర్ చేయండి ప్రతి ఒక్కరు రీచ్ అయ్యేటట్టు షేర్ చేయండి మరలా మీతో త్వరలో మాట్లాడతాను సేవ్ అమెరికా అండ్ ద వరల్డ్ ఫ్రమ్ ట్రంప్ అనే బుక్ మీకు అవైలబుల్ చేస్తాను వీలైతే అది టె ట్వంటీ డాలర్ బుక్ మీకు వన్ డాలర్కే ఇవ్వడానికి అది ఎక్స్పెన్సెస్ కొరకు వాటి కొరకు ఇచ్చడానికి ప్రయత్నిస్తున్నాం అది స్ట్రక్చర్ వచ్చిన తర్వాత విత్ ఇన్ త్రీ ఫోర్ డేస్లో మరల నేను మీతో మాట్లాడతాను విత్ ఇన్ వన్ వీక్లో గడ్ బ్లెస్ యు షేర్ దిస్ వీడియో అందరికీ షేర్ చేయండి తగిన చర్యలు తీసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్